చంద్రబాబు గారి విషయంలో అదే పొరపాటు పదే పదే చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఏంటి అదే పొరపాటు అంటే అవసరం ఉన్నా లేకపోయినా కేసు పెట్టడం ఇక్కడ నిజమైనటువంటి ఆధారాలతో కేసు పెట్టచ్చు అది నీరు చెట్టు ఇష్యూ కావచ్చును లేదంటే రాజధానికి సంబంధించి అక్కడ కాంట్రాక్ట్లు కరెక్ట్గా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్లు అది టోకెన్ అడ్వాన్సులు భారీ ఎత్తునిచ్చేశారు ఇక్కడ పని జరిగింది పది శాతం బోల్డ్ అంతా ఇచ్చేసారు సేమ్ టైము అంతకుముందు ఈ ఫైబర్ గ్రిడ్ లాంటిది ఏది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మూడు వందల కోట్లు అయితే వేల కోట్ల రూపాయలు దాని మీద లోన్ తీసుకుని నూట నలభై తొమ్మిది రూపాయల కేబుల్ కనెక్షన్ అయితే జనానికి రాలేదు కానీ అది డబ్బులు మాత్రం వేల కోట్లు ఖర్చు అయిపోయినాయి అట్లాంటిది కేస్ బై కేస్ చేసుకోవాల్సింది పోయి వేగ్గా ఏది పడితే అది కేసులో పెట్టేయడం అది కోర్టులు కొట్టేయడం అది బాధ్యత ఏది అదే అంటే కోర్టుల మీదకి నిందం తీసుకుపోవడం తప్పించి స్పెసిఫిక్గా అక్కడ లీగల్గా ఎందుకంటే ఓ పక్కన ఎక్స్పర్టైజ్ ఉంది తెలుగుదేశానికి లీగల్గా ఎలాంటిది కంట్రోల్ చేయొచ్చు అనేటువంటిది అలా ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి పార్టీని ఆ పార్టీ అధినేతని మీద కేసు పెట్టేటప్పుడు బాధ్యతకి పదింతలు ఉండాలి అలా లేకుండా చేసుకు వెళ్తూ ఉన్నారన్నటువంటిదే ఇప్పుడు వినబడుతున్నటువంటి దానివల్ల ఇప్పుడు సింపతి లేకపోవచ్చు కానీ క్రమంగా అది సింపతి పెరుగుతుంది ఇప్పుడు జగన్కి రెండు వేల పద్నాలుగులో రాని సంపతి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది అట్లాంటి సంపతి వైపుకి చంద్రబాబు గారికి అవకాశం కల్పిస్తారా అన్నటువంటి చర్చ నడుస్తోంది